నమస్కారం మీరు చూస్తున్నది జీఎం న్యూస్ నా పేరు పాల్ బెనెడిక్ట్ వార్తల్లోని హెడ్లైన్స్ గుడివాడ డివిజన్ పరిధిలో 1970 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆర్టీఓ శ్రీను కుమార్ గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను తనిఖీ చేసిన డిఎస్పీ సత్యానందం ప్రజలకు పాదదర్శకంగా పోలీస్ సేవలు అందించాలని వెల్లడి గుడివాడ మెప్మా ఆధ్వర్యంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ ప్రజలు కరోనా వ్యాధి నివారణకు తనవంతు సహకారాన్ని అందించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గుడివాడ డివిజన్ పరిధిలో 1970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్టీఓ శ్రీను కుమార్ పేర్కొన్నారు గుడివాడ డివిజన్ పరిధిలో 1970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్టీఓ శ్రీను కుమార్ తెలియజేశారు ఆర్టీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 1970 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1300 మందికి పైగా వైరస్ బాధితులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్లు ఆర్టీఓ ఆయన తెలిపారు గుడివాడ పట్టణ పరిధిలో 230 కేసులు నేటి వరకు నమోదు కాగా కలిదిండి మండలంలో అత్యధికంగా 247 కేసులు నమోదైనట్లు ఆర్టీఓ శ్రీను కుమార్ తెలియజేశారు లాక్డౌన్ మినహాయింపుల దృష్ట్యా ప్రభుత్వ సూచనల ప్రకారం వ్యాపారస్తులు దుకాణాలు నిర్వహించాలని కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ శ్రీను కుమార్ హెచ్చరించారు. గుడివాడ డివిజన్లో ఇప్పటి వరకు కూడా 1970 పాజిటివ్ కరోనా కేసులు నమోదైని నేను ఒక రోజే 48 కేసులు రావడం జరిగింది. మొత్తం మన గుడివాడ అర్బన్లో 231 కేసులు ఉన్నాయి. అలాగే మన మండలంలో అత్యధికంగా కల్దిండిలో 282 కేసులు నమోదడం జరిగింది. ఇందులో 1260 మంది పేషెంట్లు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 37 మరణాలు సంభవించినవి. ప్రజలందరూ కూడా కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. అవసరం అయితే తప్పితే బయటికి రావద్దు. బయటకు వచ్చినప్పుడు కంపల్సరిగా మాస్కులు ధరించాలి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. సామాజిక దూరాన్ని పాటించండి. షాపులకు వెళ్ళేటప్పుడు షాపు యజమానులకి బాధ్యత. వాళ్ళకు వచ్చే కస్టమర్లు మాస్కులు ధరించి చూడాలి. నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని పాటించాలి. బయట బోర్డులు పెట్టాలి. ఈ షాపులు చూడందరికి కూడా కస్టమర్ అందరూ కూడా వాళ్ళు శానిటైజర్తో వాళ్ళ చేతులు శుభ్రం చేయాలి. ఈ షాపులకు వచ్చే కస్టమర్లతో మాత్రం వాళ్ళు సామాజిక దూరం పాటించేలాగా మాస్కులు చేసుకుని ధరించి ఉండేలాగా బాధ్యత మాత్రం షాపులు ఓనర్లే చేపట్టాలి. ఈ కస్టమర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షాపులకు వెళ్ళేటప్పుడు సమూహాలకు తిరిగేటప్పుడు సామాజిక దూరం పాటించండి. మాస్కులు ధరించండి. చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డిఎస్పీ సత్యానందం గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో స్నేహపూర్వకంగా ఉండి వారిలో భరోసా కల్పించేలా పోలీస్ సిబ్బంది మెలగాలని గుడివాడ డిఎస్పీ సత్యానందం పోలీస్ సిబ్బందికి సూచించారు. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సత్యానందం గురువారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించిన డిఎస్పీ సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూ టౌన్ పరిధిలోని కేసులు పురోగతి క్రైమ్ రేటు వివరాలను ఆన్లైన్ ద్వారా డిఎస్పీ తెలుసుకున్నారు. సమాజంలో క్రైమ్ రేటును నిరోధించేలా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను సిబ్బంది అమలు చేయాలని డిఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ దుర్గారావు ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఈ పండుగ శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్స్ తో అత్యద్భుతమైన ఆఫర్లతో స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానిస్తోంది మన సృజన ఎలక్ట్రానిక్స్. అప్ టు 36% ఆఫ్ ACs, LEDs, refrigerators, washing machines, appliances and furniture. మా విజయానికి సోపానాలు నమ్మకం నాణ్యత సర్వీస్. సృజన ఎలక్ట్రానిక్స్ లో ఫైనాన్స్ సౌకర్యం కలదు. విచ్చేయండి సృజన ఎలక్ట్రానిక్స్ షాప్ నంబర్ 41-42 NTR స్టేడియం గుడివాడ. సెల్ నంబర్ 9848146793. ఆల్ఫా క్లినిక్ కేవలం 55,000 రూపాయలకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. చికిత్స అనంతరం నాచురల్ గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. కటింగ్ మరియు గుండు చేయించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిఆర్పి హెయిర్ రీగ్రోత్, డాండ్రఫ్ కంట్రోల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్ పర్ సిట్టింగ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. నాన్ సర్జికల్ నాచురల్ లుక్ హెయిర్ అరేంజ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20,000 రూపీస్ ఓన్లీ. లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ స్కిన్ వైట్నింగ్, ఫేస్ లిఫ్ట్, మొటిమలు, ముఖం మీద మచ్చలు, గుంటలు, ముడతలకు ట్రీట్మెంట్ చేయబడును. పర్ సిట్టింగ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. అడ్వాన్స్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్ ఫిల్లర్స్ అండ్ పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ ఇంజెక్షన్స్ కలవు. అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. కేవలం 4,999 రూపాయలకే 5 కేజీల బరువు తగ్గించబడును. 0% బజాజ్ ఈఎంఐ సదుపాయం అన్ని ట్రీట్మెంట్స్ కు కలదు. మా బ్రాంచ్ గుడివాడ నందు కలదు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఓపీ చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. హెయిర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, సెకండ్ ఫ్లోర్, బిసైడ్ వెంకటేశ్వర రెస్టారెంట్, ఆపోజిట్ HDFC బ్యాంక్, ఏలూరు రోడ్, గుడివాడ. 9100283950. ఆల్ఫా హెయిర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్,
3rd floor, Kevin Plaza, opposite PWD grounds, beside Kalyan Jewelers, Bandar Road, Vijayawada. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గుడివాడ దేవి ఉపాసకులు మావిళ్ళరాజు సెల్ 9848523401 జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం సమస్యలతో చింతిస్తున్నారా అయితే రండి ముఖం చూసి మీ భవిష్యత్తు సంపూర్ణంగా చెప్పగలం వ్యాపార అభివృద్ధి వివాహం ప్రేమ సమస్యలు సంతానం లేనివారు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు జ్ఞాపక శక్తి పిల్లల చదువు ఉద్యోగ అభివృద్ధి ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును మరియు నరదిష్టి వాస్తు దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును మావిళ్ళ రాజు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ బస్ స్టాండ్ ఇన్ గేట్ ఎదురుగా అలహాబాద్ బ్యాంక్ వెనుక వైపు గుడివాడ గుడివాడ మెప్మా ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు కరోనా వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా ఈ నెల 30 వరకు జరిగే కోవిడ్ అవగాహన కార్యక్రమాలలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో కోవిడ్ అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు తొలుత మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలను పాటించడం ద్వారా వైరస్ ను అరికట్టడంలో భాగస్వాములు కావాలని కమిషనర్ సంపత్ కుమార్ పిలుపునిచ్చారు అనంతరం పట్టణ ప్రధాన రహదారుల్లో నిర్వహించిన ర్యాలీలో మెప్మా సిపిఎం శ్రీధర్ మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది స్వయం సహాయక సంఘాల మహిళలు మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఎస్జిజి మెంబర్లు అందరూ కలిసి వార్డులు అయితేనేమి అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వివిధ రూపాల్లో కోవిడ్పై అవగాహన కల్పించాలని తెలియజేసిన మీదట ఈరోజు ఈ ర్యాలీ జరుపుతాం కోవిడ్ యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అన్నీ ప్రజలకు తెలియజేయటం ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటికి రావాలి భౌతిక దూరం పాటించాలి ఏదన్నా వ్యాపార సంస్థలో మొదలగు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ తోటి చేతులు శుభ్రపరచుకోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశం అలానే పట్టణంలో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఇతర వ్యాపార సంస్థలు అన్నీ ఖచ్చితంగా ఈ కోవిడ్ నిబంధనలు పాటించే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది మన మున్సిపల్ సిబ్బంది అయితేనేమి శానిటైజర్ సిబ్బంది అయితేనేమి వీళ్ళు అన్ని షాపుల్ని విజిట్ చేసి ఖచ్చితంగా ఆ నిబంధనలకు సంబంధించిన బోర్డు నోటి కానీ ఆ స్టిక్కర్ కానీ బయట ఏర్పాటు చేసుకొని ఆ నిబంధనలు పాటించే విధంగా వ్యాపారస్తులు అయితేనేమి కొనుగోలుదారులు అయితేనేమి అందరూ ఈ నిబంధనలు పాటించాలి భౌతిక దూరం మాస్క్ ధరించడం మాత్రమే ఈ కోవిడ్ని దడిజారకుండా కాపాడుకోగలరు కాబట్టి పట్టణ ప్రజలందరూ ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని తెలియజేసుకుంటున్నాం మా గుడివాడ పురపాలక సంఘం నుంచి కరోనా మీద అవగాహనకి ర్యాలీ డ్వాక్రా సంఘాల తరఫున ర్యాలీ మొదలుపెట్టాము ఇప్పుడు 27వ తారీఖు దగ్గర నుంచి రోజు చేస్తూనే ఉన్నారు అవగాహన సదస్సు ఈరోజు మేము చేస్తున్నాము ఈ నిబంధనలన్నింటిలో కూడా పాటించుకుంటా సాంఘిక దూరాన్ని మా శానిటైజర్ని ఇలాంటివన్నీ పాటించుకుంటా ఉంటే మనం తక్కువ శాతం నమోదు అవుద్ది కరోనా గురించి జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా కృతజ్ఞతలు జీవో నెంబర్ 21ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు జీవో నెంబర్ 21ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు గుడివాడ సుందరయ్య భవన్లోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టంలోని జీవో నెంబర్ 21ని అమలు చేస్తూ వాహనాల పన్నులను ఫ్లైన్ రేట్లను రాష్ట్ర రవాణా శాఖ భారీగా పెంచి ప్రజలపై పెను భారం మోపుతుందని రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు జీవో నెంబర్ 21 విడుదల చేశామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం రహదారులను సరిచేయకుండా ప్రజలపై పన్నుల భారాన్ని మోపటం సరికాదని ఆర్సిపి పేర్కొన్నారు ప్రజలకు పెనుభారంగా ఉన్న జీవో నెంబర్ 21ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్సిపి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి మహేష్ రజని తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం
2019లో మోటార్ వెహికల్ యాక్ట్ సవరణలు చేయడం జరిగింది. ఆ యాక్ట్ సవరణలు ఇచ్చే ఆ రోజే భారతదేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇక భవిష్యత్తులో మేము వెహికల్స్ కూడా నడపలేమని ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం 2019లో మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్రాలు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయట్లా, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 21 తీసుకొచ్చి, అంటే ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఫైన్లు వేసినప్పుడు లేకపోతే ట్రాన్స్పోర్ట్లో వచ్చే ఇబ్బందులకి ఇన్సూరెన్సులు అలాగ పెట్రోలు డీజిల్ సెస్సులు రకరకాల పేర్లతో ఈయన జీవో నెంబర్ 21 గెజెట్ నోటిఫికేషన్ చేశారు. గెజెట్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 21 ఈ జీవో నెంబర్ 21 రీచా ఇప్పుడు 500 రూపాయలు కట్టే ఫైను మొదటిసారి అయితే 5,000 10,000 ఇట్లా ప్రభుత్వ ఉద్దేశం ఏం చెబుతున్నారంటే ఈ మోటార్ ఈ ఎంఈ యాక్టు మార్చడం సవరణ చేయటం ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మరణ యాక్సిడెంట్లు తగ్గించడం అనేది ఉద్దేశం అన్నట్టు ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇలా ప్రభుత్వం కూడా ఈ ట్రాన్స్పోర్ట్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో విపరీతంగా ఫైన్లు పెంచడం, అట్లాగే ఇన్సూరెన్స్ పెంచడం. ఇప్పుడే నేను ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఇన్సూరెన్స్ కోసం ఆర్టీఓని కలపడానికి ఇక్కడ వైసీపీ నాయకులు తీసుకుని వెళ్తున్నామని చెప్పాడు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. రెండో పక్కన ఇంత దారుణంలో సమయంలో ఈరోజు ఆ జీవో పాస్ చేయడం అనేది ఇంకా దారుణం. ఎందుకంటే ఒక పక్కన కరోనా వచ్చి 6 నెలల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగం నడవక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో ఈ జీవో నెంబర్ 21 తీసుకొచ్చి వీటి మీద ఫైళ్ళు ఇవన్నీ పెంచడం అంటే ఇంతకంటే దారుణం పచ్చి మోసం ఏమీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జీవో నెంబర్ 21ని ఆపాలి, ఉపసంహరించాలి. ఈరోజున ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాహనాలకి పెనాల్టీలు పెంచుతూ జీవో నెంబర్ 21 తీసుకొచ్చింది. దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు గత 7 మాసాలుగా లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు ఏవి కూడా బయటికి రాలా. ఇవాళ పొట్టతిప్పల కోసం బయటకు వచ్చేటటువంటి వాహనాలకి రేపు జనవరి నుంచి ఈ జీవోని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకు ఈ పెనాల్టీలు వేస్తూ ఉన్నారంటే దీనికి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేరు నాని గారు చెప్తా ఉన్నారు. తప్పు చేసిన వాడికి పెనాల్టీ వేస్తాం తప్ప తప్పు చేయని వాడికి ఎందుకు వేస్తాం, దీని గురించి ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటున్నాడు ఆయన. అంటే తప్పు చేయటానికి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రోడ్డు అయినా సక్రమమైన పద్ధతిలో నిర్మాణాలు ఉన్నాయా? రోడ్డు అనేది సక్రమంగా లేనప్పుడు సడన్గా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది, సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన పరిస్థితి వస్తుంది, క్రాస్ చేసేటటువంటి సందర్భంలో పక్కకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటివన్నీ మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి రోడ్డు నిర్మాణాలు సక్రమంగా లేకుండా వాహనదారుల మీద పెనాల్టీలు వేసి వాళ్ళని బలిపశువులు చేయాలనుకోవటం ఎంతవరకు సమంజసం? దీనిని మీరు ఆలోచించారా? ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు రోడ్లు జిల్లా వరకు పరిమితం చేసి చూసినా కూడా ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా సరైనటువంటి రహదారులు లేవు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మోటారు వాహనాలు ఇక్కడ నడపడానికి పనికిరావు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వాహనాలని ఇక్కడ తిప్పాలి. ఇది భారత ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మీరు భారత ప్రభుత్వం దగ్గర సాగిలపడి చేస్తున్నటువంటి దాన్ని ఆంధ్ర ప్రజానీకాన్ని అక్కడ తాకట్టు పెట్టడం అనేటటువంటిది సరైంది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రవాణా రంగం మీద పెనుభారంగా మారుతున్నటువంటి పెనాల్టీల్ని విరమించుకోవాలి. జీవో నెంబర్ 21 పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెదపారమూడి మండలం ఈదుల మద్దాలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈదుల మద్దాలి గ్రామంలో శ్రీ కోదండ రామాలయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
పెదపార్పూడి మండలం ఈదలమద్దాని గ్రామంలోని వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామాలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ ప్రతిష్ట వేడుకలు వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్న పునప్రతిష్ట వేడుకల చివరి రోజు అయిన గురువారం వేద పండితులు ప్రత్యేక పూజలు విశేష హోమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు శాశ్వతంగా హోమాల్లో పూర్ణాహుతి సమర్పించారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామాలయం ధ్వజస్తంభన ప్రతిష్ట వేడుకలు విజయవంతానికి సహకరించిన గ్రామ పెద్దలు భక్తులు దాతలకు దేవస్థాన సేవా ధర్మ సంస్థ సభ్యులు వేదాంతం మల్లికార్జునరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం భక్త బృందం సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ ఉమాకుమార్ దాతలు నిమ్మగడ్డ ట్రస్ట్ కన్వీనర్ నిమ్మగడ్డ సారథి డివి పవన్ కుమార్ దేవస్థాన అర్చకులు శ్రీకృష్ణ శ్రీనివాసాచార్యులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఈ పండుగ శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్స్ తో అత్యద్భుతమైన ఆఫర్లతో స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానిస్తోంది మన సృజన ఎలక్ట్రానిక్స్. అప్ టు 36% ఆఫ్ ACs, LEDs, refrigerators, washing machines, appliances and furniture. మా విజయానికి సోపానాలు నమ్మకం నాణ్యత సర్వీస్ సృజన ఎలక్ట్రానిక్స్ లో ఫైనాన్స్ సౌకర్యం కలదు. విచ్చేయండి సృజన ఎలక్ట్రానిక్స్ షాప్ నెంబర్ 41-42 NTR స్టేడియం గుడివాడ. సెల్ నెంబర్ 9848146793. ఆల్ఫా క్లినిక్ కేవలం 55,000 రూపాయలకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. చికిత్స అనంతరం నాచురల్ గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. కటింగ్ మరియు గుండు చేయించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. PRP హెయిర్ రీగ్రోత్, డాండ్రఫ్ కంట్రోల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్ పర్ సిట్టింగ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. నాన్ సర్జికల్ నాచురల్ లుక్ హెయిర్ అరేంజ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 20,000 రూపీస్ ఓన్లీ. లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ స్కిన్ వైట్నింగ్, ఫేస్ లిఫ్ట్, మొటిమలు, ముఖం మీద మచ్చలు, గుంటలు, ముడతలకు ట్రీట్మెంట్ చేయబడును. పర్ సిట్టింగ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. అడ్వాన్స్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్ ఫిల్లర్స్ అండ్ పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ ఇంజెక్షన్స్ కలవు. అధిక బరువుతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. కేవలం 4,999 రూపాయలకే 5 kg బరువు తగ్గించబడును. 0% బజాజ్ EMI సదుపాయం అన్ని ట్రీట్మెంట్స్ కు కలదు. మా బ్రాంచ్ గుడివాడ నందు కలదు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు OP చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. హెయిర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, సెకండ్ ఫ్లోర్, బిసైడ్ వెంకటేశ్వర రెస్టారెంట్, ఆపోజిట్ HDFC బ్యాంక్, ఏలూరు రోడ్, గుడివాడ. 9100283950. ఆల్ఫా హెయిర్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, థర్డ్ ఫ్లోర్, కెవిన్ ప్లాజా, ఆపోజిట్ PWD గ్రౌండ్స్, బిసైడ్ కళ్యాణ్ జ్యువెలర్స్, బందర్ రోడ్, విజయవాడ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం, గుడివాడ. దేవి ఉపాసకులు మావిళ్లరాజు. సెల్ 9848523401. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మన పూర్వీకులు మనకిచ్చిన వరం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే రండి, ముఖం చూసి మీ భవిష్యత్తు సంపూర్ణంగా చెప్పగలం. వ్యాపార అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, వాస్తుదోషం, నాగదోషం, గ్రహదోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును. మావిళ్లరాజు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ బస్టాండ్ ఇన్గేట్ ఎదురుగా అలహాబాద్ బ్యాంక్ వెనుక వైపు, గుడివాడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడ డివిజన్ పరిధిలో 1,970 చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న RTO శ్రీను కుమార్. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను తనిఖీ చేసిన DSP సత్యానందం. ప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలు అందించాలని వెల్లడి. గుడివాడ మెప్మా ఆధ్వర్యంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ. ప్రజలు కరోనా వ్యాధి నివారణకు తనవంతు సహకారాన్ని అందించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.